హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను రాజమండ్రి మొరంపూడి దగ్గర అయితే ఉన్నాను. ఈ రోజు ఒక కరెంట్ బస్ జర్నీ అయితే చేయబోతున్నానండి. అదేనండి ఎలక్ట్రికల్ బస్. ఆల్రెడీ బస్ అయితే వచ్చేస్తుంది, న్యూగా ఎలక్ట్రికల్ బస్ అనమాట. అదిగోండి, ప్రస్తుతం టైం అయితే 12:30 అయితే అయ్యింది. నా బస్ రావాల్సింది 1 గంటకి. 1 గంట కన్నా ముందు అయితే వచ్చేస్తుంది అనమాట. రాజమండ్రి నుంచి విశాఖపట్నం అయితే వెళ్తున్నాను నేను. ఆల్రెడీ మీరు థంబ్నైల్ అయితే చూస్తుంటారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ బస్సులు అయితే వచ్చేసాయి అనమాట. ఈ బస్సు వచ్చి విజయవాడ నుంచి విశాఖపట్నం అయితే వెళ్తుంది. సో పదండి, మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. బస్సు అయితే ఎక్కేసాను. ఈ ఎండలు చూశారు కదా బయట ఎలా ఉన్నాయో. ఈ ఎండాకాలంలో చల్లటి ఏసీలో ప్రయాణం అంటే అదృష్టం. ఎలక్ట్రిక్ బస్సులో ముఖ్యంగా నాకు నచ్చేది ఏంటో తెలుసా? పవర్ఫుల్ ఏసీ. ఏసీ చాలా పవర్ఫుల్ ఉంటుంది. బస్సు చూడటానికి లోపల బాగానే ఉంది. కొత్త బస్సే, ఇంకా కవర్లు కూడా సరిగ్గా పేకలేదు. ప్రస్తుతం టైం అయితే చూడండి 10 నిమిషాల తక్కువ 1 గంట అయితే అయ్యింది. లాలాజెరువు అయితే వచ్చాం. రాజమండ్రిలోనే ఉంటుంది లాలాజెరువు కూడా. ఇక్కడ కూడా కొన్ని పికప్స్ అయితే ఉన్నాయంటే ఇక్కడ పికప్స్ అవి చేసుకుంటారు. లాలాజెరువు పికప్ పాయింట్లు ప్యాసెంజర్లు అయితే ఎక్కించుకోవడానికి వచ్చేసాం మనం. లిటరల్లీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, ఆన్ టైం కన్నా ముందు వచ్చేస్తుంది అని బస్సు. లాలాజెరువు నుంచి అయితే బయలుదేరుతుంది బస్సు. క్యాబిన్ వ్యూ అది చూపిస్తాను మీకు. కొంచెంసేపట్లో ఛార్జింగ్ అయితే అవుతాం మనం. లాలాచెరువు అయితే దాటేసి దివాన్ చెరువు వైపు అయితే వెళ్ళిపోతున్నాం. ఈ రెండింటికి మధ్యలోనే ఉంటుంది ఆటో నగర్. ఇదిగోండి, ఈ రూట్లోంచి ఆటో నగర్కి అయితే వెళ్తాం. ఆటో నగర్ అంటే తెలుసు కదా, మొత్తం కార్లు బస్సులు అన్ని రిపేర్ అవ్వేది. మీకు చూడండి, అక్కడ ఒక హైవే వచ్చి ఈ హైవేలోకి జాయిన్ అవుద్ది. ఆ హైవే ఏంటో తెలుసా? గుండుగోల్ టు దివాన్ చెరువు. కొత్తగా NH-16 కనెక్ట్ చేసేసి ఉండి ఆ రోడ్డు అనమాట ఇది. ప్రస్తుతం మనం వెళ్తుంది కూడా NH-16, కాకపోతే పాత NH-16. ఐ లవ్ రాజానగరం. ఇవన్నీ చూడండి, లారీ ఆఫీసులు చాలా ఉంటాయి అనమాట దివాన్ చెరువు దగ్గర. గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ని అయితే ఇప్పుడే క్రాస్ చేస్తున్నాం. గైట్ ఇంజనీరింగ్ క్రాస్ చేసాక రైట్ సైడ్ మనకి GSL ఉంటుంది అనమాట, GSL మెడికల్ కాలేజ్. అండ్ ఇక్కడ మనకి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ. ఇది కాదు, ఇది అశోక లేలండ్ అనుకోండి, కొంచెం ముందుకెళ్ళగా ఉంటుంది. అదిగోండి నన్నయ్య విశ్వవిద్యాలయం. వెల్కమ్ టు రాజానగరం. రాజానగరం అయితే వచ్చేసాం గైస్. ఇక్కడ మనకి అఫీషియల్గా 45 మినిట్స్ అయితే బ్రేక్ ఉంటుంది. దేనికో తెలుసా? ఛార్జింగ్ అనమాట. ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకుంటాం కదా, టికెట్లో కూడా మెన్షన్ చేసేస్తారు 45 మినిట్స్ మనం ఛార్జింగ్ స్టేషన్లో ఆగుద్ది మన బస్సు అని. ఆల్రెడీ మనం వచ్చేటప్పుడు ఒక బస్సు అయితే ఉంది. యూస్ఫుల్ అయిన ప్రోడక్ట్ అదేంటంటే WD-40 అనమాట. WD-40 ఉంది కదా, ఇది ఒక మల్టీ యూస్ ప్రోడక్ట్. దేనికి యూజ్ చేస్తానో చూడండి. తెలుసు కదా ఇది నా కారు. ఇదంతా చూడండి గమ్ మరకలు కదా. ఈ గమ్ మరకల్ని చాలా వాటితో తుడిచినా కూడా పోలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి. ఆ గమ్ మరకల మీద నేను ఈ WD-40 అయితే స్ప్రే చేస్తాను చూడండి. స్ప్రే చేశాక ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. 10 నిమిషాలు అయ్యాక మనం ఏం చేయాలంటే రబ్ చేయాలన్నమాట దీన్ని. సో రబ్ చేస్తున్నాను. బాగా అంటే బాగా రబ్ చేశాను. రబ్ చేశాక చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది. చూసారా, గమ్ మరకలు అనేది లేదు. ఇందాక ఇక్కడ 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 అంతా గమ్ మరకలు ఉండేవి కదా, క్లీన్ అండ్ గ్రీన్. అంతేకాదండి, ఈ WD-40 ఇంకా దేనికి యూజ్ చేయొచ్చు అంటే చెప్తాను చూడండి. చాలా వాటికి యూజ్ చేయొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చేసి నా బైక్. నా బైక్ కీ అనేది కొంచెం రఫ్ అయింది అనమాట, లోపలికి కొంచెం టైట్గా అది వెళ్తుంది. ఇప్పుడు వెళ్ళింది. WD-40 ఉంది కదా, నేను లాక్కి స్ప్రే చేస్తాను చూడండి. కీ పెట్టాను అనమాట, కొంచెం తెరిచి ఉంచాలి కదా అందుకని. సో మన WD-40 అయితే స్ప్రే చేస్తున్నా. స్ప్రే అది చేసాను. ఒక 10 నిమిషాలు అయితే అలా వదిలేయాలి. 10 నిమిషాలు అది అయిపోయింది. ఎస్, మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఇది వరకు ఎలా ఉండేదో అలాగొచ్చింది, లూజ్ అయిపోయింది. మన ఫుట్ పెడల్స్ అవి ఉంటాయి కదా, టైట్గా ఉంది చూసారా, ఎంత టైట్గా ఉందో చూసారా మన WD-40. స్ప్రే చేసి ఒక 10 నిమిషాలు అయితే వదిలేయాలి. 10 నిమిషాలు అయిపోయింది. ఎస్ చూసారా ఎంత లూజ్ అయిపోయిందో, టైట్గా ఉండేది లూజ్ అయిపోయింది. WD-40 అనేది మన డైలీ లైఫ్లో చాలా చాలా యూజ్ అయ్యే స్ప్రే. WD-40 గురించి మరిన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేయండి. పర్చేజ్ లింక్ కూడా అక్కడే ఉంటుంది, ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి. మనం ఎలా వచ్చాం, ఆ బస్సు అయితే వెళ్ళిపోతుంది గైస్. ప్రస్తుతం ఈ బస్సెస్ ఉన్నాయి కదా, ఇందులో సీటర్ ఉన్నాయి, స్లీపర్ సర్వీసెస్ కూడా ఉన్నాయి అనమాట. విజయవాడ విశాఖపట్నం మధ్యలో తిరుగుతున్నాయి. ఎంత పర్సెంట్? 27% ఉంది బ్యాటరీ ఛార్జింగ్ అనమాట.
విజయవాడలో 100% తో బయలుదేరుతుంది కదండి. విజయవాడలో 100% తో బయలుదేరితే రాజానగరం వచ్చేటప్పటికి 27% ఉంది. న్యూగో సర్వీస్ అనమాట, పార్ట్నర్డ్ బై ఎక్సెల్ రైడ్స్ అంట. ఈ బస్సుకి అయితే ఛార్జింగ్ ఎక్కడ పెట్టారు, మన బస్సు కాదు ఇది, వేరే బస్సు. మన బస్సుకి ఎక్కడ పెడుతున్నారో చూద్దాం. ఇక్కడ అయితే పర్టికులర్గా మెన్షన్ చేస్తారు ఈ బస్ ఛార్జింగ్ స్టేషన్ అని చెప్పి. సో న్యూగో వాళ్ళది అనమాట ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టేస్తున్నారు. ఛార్జర్ సింగిల్ గన్ పెట్టారు ఇప్పుడు, అదిగో ఇంకో గన్ కూడా ఉంది కదా, ఇంకో గన్ కూడా పెడతారు, డబుల్ గన్ ఛార్జింగ్. మరి త్వరగా అవ్వాలి కదా, 45 మినిట్స్లో ఫుల్ అయిపోవాలి కదా. ప్రిపేరింగ్ DC1 DC2. DC1 మొదలైపోయింది, 28%తో స్టార్ట్ అయింది అనమాట. మరి DC2 ఇంకా ప్రిపేరింగ్లోనే ఉంది. DC2 కూడా స్టార్ట్ అయిపోయింది 28%. చలో అయితే మనం బస్సు వ్యూ అయితే చూపిద్దాం బయట నుంచి. ఛార్జింగ్ స్టేషన్ అది, మన బస్సు అయితే ఇది. బస్ కండిషన్ గురించి మాట్లాడుకోవాలంటే బ్రాండ్ న్యూ బస్ లాగానే ఉంది, కాకపోతే మెయింటెనెన్స్ అది మన విజయవాడ నుంచి బయలుదేరింది కదా రాజమండ్రి వచ్చేటప్పటికి మొత్తం మట్టి అయిపోయింది, అది వేరే ఇష్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్ నెంబర్ అయితే చూడండి, DN12BB8374 న్యూగో ఎలక్ట్రిక్ అని రాసి ఉంది. గైస్ ఇది వచ్చి తమిళనాడు రిజిస్ట్రేషన్ బండి కదా, పక్కన ఇంకో బండి చూపించాను చూడండి, అది ఏపీ రిజిస్ట్రేషన్ బండి అనమాట, AP39UP1964. ఓహో ఇక్కడ న్యూగో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్తో పాటు వోల్ట్రాన్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. ఇగోండి ఇవి వచ్చి వోల్ట్రాన్వి. ఇక్కడ చిన్న కేఫ్ అయితే ఉందన్నమాట, ఏసీ కేఫే ఉంది. కాకపోతే ఎన్ని బస్సులను అయితే అకామిడేట్ చెయ్యో కష్టం. అండ్ వోల్ట్రాన్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి కదా, ఈ హబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే హైదరాబాద్, సూర్యాపేట, విజయవాడ, రాజమండ్రి. గైస్ ఇక్కడ చూడండి న్యూగో వాళ్ళ బస్సెస్ పైన ఏం రాసుకున్నారు, కంఫర్టబుల్ సీట్స్ ఆల్వేస్ ఆన్ టైమ్, నాయిస్లెస్ రైడ్స్ అని చెప్పి బ్రాండింగ్ అయితే వేసుకున్నారు న్యూగో బస్సెస్ పైన. ఈ కరెంట్ బస్ ఉంది కదా అదేనండి, ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి కదా, విజయవాడ విశాఖపట్నం మధ్యలో 2 నెలల నుంచి ఈ సర్వీస్ అయితే రన్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ బస్ రూట్ ఏంటో తెలుసా, విజయవాడ నుంచి బయలుదేరింది కదా, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, రావులపాలెం, రాజమండ్రి, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, విశాఖపట్నం. లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలంటే 2x2 సీట్స్ అయితే ఉంటాయి, లాస్ట్ రో మటుకు 5 ఉంటాయి, మొత్తం 40-సీటర్ బస్సు. ఇదొచ్చి డ్రైవర్ క్యాబిన్ వ్యూ, మొత్తం 7 CC కెమెరాలు అయితే ఉంటాయి బస్ కి, అన్ని కూడా వర్కింగ్ లోనే ఉన్నాయి. ఇదొచ్చి డ్రైవ్ మోడ్, న్యూట్రల్ మోడ్, రివర్స్, డమ్మీ బటన్. మన పక్క బస్సు విజయవాడ వెళ్ళేది అనుకుంటా, విశాఖపట్నం నుంచి ఛార్జింగ్ అది అయిపోయింది, బయలుదేరిపోయింది కూడా. అదిగోండి విజయవాడ అయితే వెళ్తుంది విశాఖపట్నం నుంచి, ఇప్పుడు రాజమండ్రి వెళ్ళి విజయవాడ అయితే వెళ్ళిపోద్ది ఆ బస్సు. నా ఉద్దేశం ప్రకారం ఈ బస్ సర్వీస్ ఉంది కదా, రాజమండ్రి విజయవాడ, రాజమండ్రి విశాఖపట్నం, రాజమండ్రి అమలాపురం, ఇటు సైడ్ కూడా స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నాను. తక్కువ డిస్టెన్స్ కాబట్టి మీకు నాన్ స్టాప్ బస్సెస్ కింద చేశారనుకోండి సూపర్ ఉంటుంది. అలాగే కాకినాడ అమలాపురం, కాకినాడ నుంచి విశాఖపట్నం, కాకినాడ విజయవాడ, కాకినాడ మచిలీపట్నం, ఇలా చూసుకోవచ్చు. అలాంటి సర్వీసులు కూడా స్టార్ట్ చేశారనుకోండి చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నేను. ఇంతేకాకుండా విజయవాడ నుంచి నెల్లూరు, నెల్లూరు నుంచి అటు చెన్నైకి, చెన్నై నుంచి ఆల్రెడీ ఉన్నాయి అనుకోండి, అది వేరే ఇష్యూ. ప్రస్తుతం టైం అయితే చూడండి 1:40 అయితే అవుతుంది, ఇంకా ఛార్జింగ్ అయితే అవుతుంది మన బస్సు. సో ఏ నుండి బయలుదేరుతుంది ఏంటి అనేది కూడా చూద్దాం. ఈ ఛార్జింగ్ సెంటర్ ఉంది కదా, ఛార్జింగ్ సెంటర్ కరెక్ట్గా ఎక్కడ ఉంటుంది అంటే ఆటోలు అయ్యి లోపలికి వెళ్తున్నాయి చూడండి, రాజానగరం ఊరు లోపలికి అనమాట. రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళే రూట్ లో ఫస్ట్ ఎంట్రన్స్ ఉంటుంది కదా రాజానగరానికి, లారీ కూడా అలాగే వెళ్తుంది చూడండి, తిరుగుతుంది. సో దానికి ఎదురుగుండా అయితే ఉంటుంది ఈ ఛార్జింగ్ స్టేషన్. గైస్ ఈ బస్ రూట్స్ ఉన్నాయి కదా, ఇంకా ఇలాంటి ఎలక్ట్రిక్ బస్ రూట్స్ ఏవేమి, ఇంకా ఏమేమి రూట్స్ లో కావాలో కింద కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. ఆ ఏసీ బస్ ఉంది కదా APSRTC అనమాట, విశాఖపట్నం రాజమండ్రి సింగిల్ స్టాప్ బస్ అది. ఇది వచ్చి తమిళనాడు బస్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, తిరుపతి చెన్నై బస్ ని ఇటు సైడ్ డైవర్ట్ చేస్తారేమో నాకు డౌట్ గా ఉంది. 54% ఛార్జింగ్ అయితే అయ్యింది, 28% నుంచి 54% అయితే వచ్చింది. ప్రస్తుతం టైం అయితే చూద్దాం. సో బస్సు బయలుదేరేటప్పటికి ఎంత టైం అవుతుంది అండ్ ఎంత ఛార్జింగ్ తో బయలుదేరుతుందో కూడా చూపిస్తా. ఈ న్యూగో బస్ సర్వీస్ ఉంది కదా, ఇది డే సర్వీస్ ఉంది, నైట్ సర్వీస్ కూడా ఉంది అనమాట, విజయవాడ విశాఖపట్నం మధ్యలో. చిన్న కేఫ్ ఉంది కదా, ఇప్పుడు ప్రస్తుతానికి పెద్ద హోటల్ అయితే రెడీ అవుతుందంట, సో వెరీ సూన్ అదైతే ఓపెన్ అయిపోద్ది. ఇంత మంది జనాలు వచ్చినా కూడా అందులో అకామిడేట్ చేయొచ్చు ఆ హోటల్లో ఈజీగా. ఇంకో విషయం చెప్పినా గైస్, మనకి అఫీషియల్ గా 45 మినిట్స్ కదా బ్రేక్ టైం ఇక్కడ ఛార్జింగ్ కి, సమ్మర్ టైం కదా 10 నిమిషాలు అటే అవుద్ది. మెట్ట మధ్యాహ్నం 2 అయితే అయ్యింది, పదండి మనం ఛార్జింగ్ ఎక్కడ దాకా ఎక్కిందో చూసొద్దాం. 73% 74 అయ్యింది. బస్ లో మైక్ అయితే ఉంది, మైక్ లోనే అనౌన్స్ చేశారనమాట ఇక్కడ 45 మినిట్స్ ఆగుద్ది అని చెప్పి, మైక్ అయితే పనిచేస్తుంది. ఇదిగోండి ఇక్కడ కూడా కనిపిస్తుంది మనకి 75% ఛార్జింగ్ అయ్యింది అని చెప్పి. 2 గంటల 20 నిమిషాలు అయితే అయ్యింది తీసేసారు ఛార్జింగ్, 91% అయితే అయ్యింది. ఇప్పుడు ఛార్జింగ్ గన్స్ అయితే తీసేస్తారు,
మనం అయితే బయలుదేరిపోతాం. ఆల్రెడీ బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది, 45 మినిట్స్ అనుకున్నాం కదా, 1 అవర్ ప్లస్ అయితే అయ్యింది. ఇక్కడ పదండి మనం అయితే స్టార్ట్ అయిపోదాం. అది రాజానగరం నుంచి అయితే బయలుదేరిపోయాం మనం 2:23. మల్లేపల్లి ఇప్పుడే దాటం, జగ్గంపేటకి అయితే ఎంటర్ అవుతున్నాం మనం. సమ్మర్ కదా, హైవేలో మధ్యాహ్నం ట్రాఫిక్ ఏం లేదు, చల్లగాల కొట్టేస్తున్నారు బండిని. జగ్గంపేట ఫ్లైఓవర్ అయితే తీసుకున్నాం, జగ్గంపేట ఊర్లోంచి అయితే వెళ్ళట్లేదు మనం. వాటర్ బాటిల్ ప్లస్ ఫేషియల్ వైప్స్ కూడా ఇచ్చారనమాట, ప్రతి ఒక్క కస్టమర్కి ఇస్తారు. మన బస్సు క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది NH16 లో మన బిల్లౌడ్ చెన్నై కోల్కతా హైవేలో. నాకు తెలిసి ఇవన్నీ కూడా 80 కిలోమీటర్స్ పర్ అవర్ క్రూజింగ్ స్పీడ్కి లాక్ అయిపోతాయి అనుకోండి బస్సులు, చూద్దాం 80 దాడుతుందేమో అని. మన జర్నీలో ఫస్ట్ టోల్గేట్కి అయితే వచ్చాం, ఇది వచ్చి ఎర్రవరం టోల్గేట్. క్రాస్ చేస్తాం మనం ఎర్రవరం టోల్గేట్ని. ఎర్రవరంలో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది, ఇదిగోండి లెఫ్ట్ సైడ్. ఎర్రవరంలో కూడా పికప్స్ అయితే ఉన్నాయి ఈ బస్కి, సో ఇప్పుడు ఎక్కుతున్నారు ప్యాసింజర్లు. ఎక్కాల్సిన వాళ్ళు ఎక్కేసారు, ఇంకా బయలుదేరిపోతాం మనం ఎర్రవరం నుంచి. మధ్యాహ్నం కాబట్టి అస్సలు ట్రాఫిక్ లేదు, అందులో ఎండాకాలం మధ్యాహ్నం ఎవరు ప్రయాణిస్తారు చెప్పండి. ఏదైనా మనలాంటి వాళ్ళకి పని ఉంటే తెప్పించి. గైస్, నాకు ఈ బస్ టికెట్ వచ్చి రాజమండ్రి నుంచి విశాఖపట్నం 660 రూపాయలు అయితే పడింది, కొంచెం ఎక్కువ అని అనుకుంటున్నాను నేను మిగతా వాటితో పోల్చుకుంటే. ఇంకొక విషయం చెప్పిన, విశాఖపట్నం విజయవాడ అయినా విజయవాడ విశాఖపట్నం అయినా 680 రూపాయలు అప్రాక్సిమేట్గా పడుతుంది అనమాట. డైనమిక్ టికెట్ రేంజ్లో అయితే చూపిస్తుంది, మీరు బుక్ చేసుకునేటప్పుడు రకరకాల కూపన్స్ అయితే ఉంటాయి, అవి అయితే యూజ్ చేసుకుని ఇంకా తక్కువకు బుక్ చేసుకోవచ్చు. 3:15 అయితే అవుతుంది, మనం కత్తిపూడిని అయితే క్రాస్ చేస్తున్నాం. ఇదిగోండి కత్తిపూడి ఫ్లైఓవర్. అన్నవరం ఊరు లోపల నుంచి అయితే వెళ్తున్నాం మనం. ఈ సర్వీస్ వచ్చి అన్నవరం లోపల నుంచి వెళ్తుంది బస్సు. అన్నవరం అంటే తెలుసు కదండి, సత్యనారాయణ మహోత్సవం గుడి ఉంటుంది పైన కొండపైన. అన్నవరంలో ఇప్పుడే స్టాప్లో అయితే ఆగింది అనమాట, ఎవరు ఎక్కుతున్నారు. అన్నవరం దాటేసి తుని దగ్గరలో అయితే ఉన్నాం. తుని ఇదిగోండి తునిలో పికప్స్ ఏవో ఉన్నట్టు ఉన్నాయి, పికప్స్ డ్రాపింగ్స్ పికప్స్ అయితే ఉన్నాయి తునిలో. వెల్కమ్ టు అనకాపల్లి డిస్ట్రిక్ట్. కాకినాడ డిస్ట్రిక్ట్ అయిపోయింది, ఇప్పుడు అనకాపల్లి డిస్ట్రిక్ట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం మనం. పదండి తుని నుంచి అయితే మనం బయలుదేరిపోతాం. తుని వచ్చేటప్పటికి టైం అయితే చూడండి, 10 నిమిషాలు తక్కువ 4 అయితే అయింది. తుని ఆల్మోస్ట్ దాటేసాం, బాకిరాబాద్ కూడా దాటేసినట్టే. తుని శ్రీప్రకాష్ కాలేజ్ని అయితే ఇప్పుడే దాటాం మనం. గైస్, శ్రీప్రకాష్ నుంచి ఎంతమంది చదువుకున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడి నుంచి విశాఖపట్నం అప్రాక్సిమేట్గా 99 కిలోమీటర్లు అయితే ఉంది. ఎంటర్టైన్మెంట్ గురించి, మన బస్సులో టీవీ అయితే ఉంది కాకపోతే ఆన్ చేయలేదు. మన జర్నీలో 2 టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చాం, యలమంచులకు ముందు అనమాట ఈ టోల్గేట్. ట్రాఫిక్ జామ్ 2 టోల్గేట్ దగ్గర, వేంపాడు టోల్ ప్లాజా. తుని దాటాక మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది, ఆల్మోస్ట్ యలమంచుల దగ్గరికి వచ్చాం. లేదు, ఇంకా అడ్డు రోడ్డు ఫ్లైఓవర్ ఇది. కింద నుంచి డైవర్షన్ తీసుకున్నాం అనుకోండి మనం నర్సీపట్నం అది వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి మనం అయితే వచ్చేసాం అనకాపల్లి దగ్గరికి. కనిపిస్తుందా అనకాపల్లి ఊర్లోకి ఇలా వెళ్ళాలి, విశాఖపట్నం మనం ఇలా వెళ్ళాలి.
డ్రాపింగ్ ఏదో ఉంది, అందుకే ఆపారు. ఎవరో దిగుతున్నారు. అవంతి కాలేజ్ బస్సు, అవంతి ఇంజనీరింగ్ కాలేజ్. అనకాపల్లి ఊరు లోపలికి వెళ్ళాం మనం, బైపాస్ నుంచి వెళ్ళిపోతున్నాం. రింగ్ రోడ్ దగ్గరికి వెళ్తాం ఇప్పుడు. చూపిస్తాను ఆగండి, రింగ్ రోడ్ అనకాపల్లి రింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చాం. మనం పైనుంచి వెళ్తాం కింద నుంచి వెళ్తామా కామెంట్స్లో చెప్పండి. చాలా వీడియోల్లో చెప్పాను నేను, కింద నుంచి వెళ్తాం. అలా పైనుంచి ఎక్కామనుకోండి, విశాఖపట్నాన్ని బైపాస్ చేస్తే హైవే అది. పెద్ద రింగ్ వస్తుంది ఇప్పుడు చూడండి, రింగ్ రోడ్డు. అనకాపల్లిలో రింగ్ రోడ్డు. భలే ఉంటుందిలే ఈ రింగ్ రోడ్డు. అసలు తెలియని వాళ్ళు అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. అసలు ఇంకా స్టీల్ ప్లాంట్ కూడా రాలేదు. ట్రాఫిక్ జామ్. స్టీల్ ప్లాంట్కి ముందు మనకు ఒక టోల్ గేట్ ఉంటుంది కదా, ఆ టోల్ గేట్ ఇంకా క్రాస్ చేయలేదు మనం. ఆ టోల్ గేట్ క్రాస్ చేశాక మనం అంటే సిటీ లిమిట్స్లోకి ఎంటర్ అవుతాం. వెల్కమ్ టు విశాఖపట్నం. 5:20 మనం స్టీల్ ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలంటే ఫుల్ ట్రాఫిక్ టైం, అసలు పీక్ టైంలో వచ్చాం మనం. స్టీల్ ప్లాంట్కి అయితే వచ్చాం మనం. డ్రాపింగ్స్ అయితే అవుతున్నాయి. మీరు ఏదైనా చెప్పండి, అసలు వైజాగ్ సిటీ వైబే డిఫరెంట్ ఉంటుంది. గాజువాక్ అయితే వచ్చాం, గాజువాక్ డ్రాపింగ్స్ అయితే అవుతున్నాయి ఇప్పుడు. ప్రస్తుతం టైం అయితే చూడండి 5:30 అవ్వబోతుంది, ఇంకా అవ్వలేదు. ఆల్మోస్ట్ ఇంకా విశాఖపట్నం కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ప్రస్తుతం టైం అయితే చూడండి 6:10 అయితే అయ్యింది, మనం అయితే వచ్చేసాం విశాఖపట్నానికి. ఓవరాల్ జర్నీ గురించి మాట్లాడుకోవాలంటే ఓకే ఉంది. మెయిన్గా సిట్టింగ్ కంఫర్ట్ అయితే బాగుంది, కాకపోతే టైం కొంచెం ఎక్కువ తీసుకుంది అండ్ కొంచెం కాస్ట్లీ కూడా టికెట్ రాజమండ్రి నుంచి. అదే విజయవాడ టు విశాఖపట్నం అనుకోండి, చాలా తక్కువకి వచ్చినట్టే టికెట్, ఏసీ బస్ టికెట్. ఇదిగోండి మనల్ని దింపేసి అయితే నెక్స్ట్ స్టాప్కి అయితే వెళ్ళిపోతుంది బస్సు. సో గైస్ ఈ వీడియోని అయితే ఎక్కడ ఎండ్ చేస్తున్నా, ఈ వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ విశాఖపట్నం.